నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణపట్నం సర్కిల్ ఆఫీసులో సీఏ వెంకట్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించిన అనంతరం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్ఐ శివకృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదాని కృష్ణపట్నం పోర్టులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోర్టు సీఈఓ జయజయరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల గొప్పతనం గురించి వివరించారు. ముత్తుకూరు వన్ సచివాలయంలో ఎంపీపీ గండవరం సిగ్గున జాతీయ జెండాను ఎగురవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. తాళ్లపూడి గ్రామ సచివాలయంలో మువ్వన్నెల జెండాను సర్పంచ్ మెట్టా విద్యారెడ్డి ఎగురవేశారు. మామిడిపూడి ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక గ్రామ సర్పంచ్ కాకి మస్తానమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. మొత్తంగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలు గ్రామ సచివాలయాలలో 15 ఆగస్టు సంబరాలు అంబరాన్నంటాయి. శుభాకాంక్షలు. ఎందరో మన దేశ మహనీయులు స్వాతంత్ర సమరయోధులు అప్పట్లో బ్రిటిష్ వారి మీద వైవిధ్యాల ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ మన ప్రజలు మరియు జీవనోపాధి అవకాశాలను పొందగలవాలని మరియు మన సహకారం సాధు దేశాల ఇండియా.
తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి. తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.